అనంతపురం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు అవే సంస్థ వ్యవస్థాపకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. అందులో భాగంగా సింగనమల పట్టణ కేంద్రంలో సంస్థ సభ్యులు జిలాన్ దేవల్ల మురళి శ్రీనివాస్ చౌదరి సైఫుద్దీన్ లింగారెడ్డి నరసింహులు వెంకటేష్ గౌడ్లతో కలిసి అవే ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న సింగనమల పట్టణ కేంద్రంలో అవే సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవసరమున్న వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక అధునాతన అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రై సైకిళ్లు కావలసిన వికలాంగులు 21లోగా తమ పేర్లు సింగనమల అవే కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఎందుకంటే అవినీతి గురించి పదే పదే చెప్తూ ఉంటాం. అవినీతి పోవాలా, నిజాయితీ పనులు ఉండాలా అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో, కనీసం మనము అవినీతి చేయనటువంటి అవినీతి మరకలేనటువంటి వ్యక్తులను గౌరవించడం లేదు కదా అనేటువంటి అభిప్రాయంతో జీవితంలో ఒక రూపాయి కూడా లంచం తీసుకున్నటువంటి ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి వాళ్ళని అవే ఫ్రమ్ కరప్షన్ అని చెప్పి అవే అవార్డ్స్ ఇచ్చాం. గత సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మాణిక్ సర్కార్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు నేత, ఆయన జీవితంలో అవినీతి మరకలు కూడా అంటారనేటువంటి వ్యక్తి, ఆయన ద్వారా నిజాయితీ ఉద్యోగస్తులకంతా కూడా మనం అవార్డ్స్ ఇచ్చాం. అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాం. అవినీతి మీద పుస్తకాలు కూడా ప్రచురించాం. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా సామాజిక సేవ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఏ ఫ్యాక్షన్లో కానీ యాక్సిడెంట్లో కానీ కాళ్ళు పోయినటువంటి వ్యక్తులకి మనం ఆర్టిఫిషియల్ లింబ్స్ చేయబోతు కృషి కూడా ఉచితంగా ఇవ్వడం అనేక సందర్భాల్లో చేశాం. ఇప్పుడు ఈరోజు సింగనమల నియోజకవర్గ పరిధిలో, ఎందుకంటే అనేక గ్రామాలు, వందలాది గ్రామాలు ఉన్నాయి, జిల్లా హెడ్ క్వార్టర్కి అత్యంత సమీపంలో ఉన్నాయి, కులాలు మతాలు రకరకాలుగా అణగారిన వర్గాలు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఒకటే అడుగుతున్నారు, మాకు కంటి చూపు సమస్య ఉంది, రకరకాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనేటువంటి బాధ వ్యక్తపరిచారు. అందుకనే 21వ తారీఖున సింగనమల నియోజకవర్గంలో ఈ యొక్క అవే సంస్థ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. ఆ రోజు ట్రే సైకిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా కావాలంటే 3 చక్రాల సైకిల్ ఇవ్వడం, అదేవిధంగా అంబులెన్స్ కూడా కావాలని అడిగారు. ఆ రోజు కూడా అంబులెన్స్ని ఒకటి ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గ ఈ సంస్థకి అవే సంస్థ వాళ్ళకి కూడా దాన్ని కేటాయిస్తున్నాం. సొంత ఖర్చులతో ఎవరి నిధులు చందాలు లేదా ఇతరత్ర విరాళాలు పొందకుండానే స్వచ్ఛందంగా ఇస్తున్నాం. ఈ విధంగా భవిష్యత్తులో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా చెకప్ చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా, అనంతపురంలో 14 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మొట్టమొదట ఈ అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలోనే కాకుండా, ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉంటారు, మా గర్భంలో గ్రామాలు తక్కువ ఉంటాయి కాబట్టి సినిమా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టాం. 21వ తారీఖున నేను అసెంబ్లీ నియోజకవర్గంలోని, అంటే అవే సానుభూతి పొందిన సంస్థల సంస్థ కానీ సామాజిక పొందేటువంటి వాళ్ళు కూడా కులాలకు మతాలకు పార్టీలకు ఖచ్చితంగా ఆ రోజు రండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ రోజు ట్రే సైకిల్స్ కూడా మీ గ్రామంలో ఎవరికైనా కావాలంటే కూడా ముందే ఇక్కడ రేపటి నుంచే నమోదు చేసుకోండి, దాన్ని బట్టి కూడా ఆ సైకిల్స్ కూడా ఇస్తాం. ఈ విధంగా ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక బాధ్యతను స్వీకరించి మన బ్రతుకు బ్రతుకుని మన శక్తితో ముందుకు పోవాలని, ప్రతినిత్యం సమాజం బాగుపడాలా, అవినీతి పోవాలా, అన్యాయం జరగకూడదు, తర్వాత పరోపకారం చేయాలని ఉపన్యాసాల ద్వారానే కాకుండా ఆచరణయోగ్యం చేయాలని చెప్పే సంకల్పంతో రావడం జరిగింది. నేను సామాజికతపరి వ్యక్తులంతా కూడా ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఈ అవయ స్వచ్ఛంద సంస్థ భవిష్యత్తులో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ఈ సహకారం అందజేయండి. సింగనమల నియోజకవర్గంలో నాందిగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎందుకంటే సుదూరమైన ఎల్లనూరు కుట్టూరు మండలాల నుంచి అనేక ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడో మరి గ్రామాలను కూడా ఇక్కడికి ఈ యొక్క నియోజకవర్గంలో వెళ్తున్నాయి. ఒక రిజర్వ్డ్ కాన్సెన్స్ కూడా, అందుకని ఎవరైనా రాజకీయ ప్రయోజనాలకైతే రావడం లేదు, రాజకీయాలకు అతీతంగానే ఇక్కడ ఉంటుంది. ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా అందరూ కూడా సమానమే. నేను అందుకనే ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ సామాజిక బాధ్యత కానీ గుర్తిరిగి పనిచేయడానికి రావడం జరిగింది. అందరూ ఆశీర్వదించి సహకరించవలసిందిగా కోరుతున్నాను.